వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు నుంచి కూడాను యువగలం పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఎందుకని ఆపారు పాదయాత్ర అంటే, వాళ్ళ నాన్నగారు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి కూడాను అవినీతి కేసులు ఎరుక్కున్న నేపథ్యంలో కొన్నాళ్ళ పాటు ఆ పాదయాత్ర ఆపిన నారా లోకేష్ తిరిగి ఈ రోజు నుంచి కూడాను పాదయాత్ర మొదలు పెడుతున్నారు. మరి పక్కన ఐటీడీపీ కానీ టీడీపీ కానీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా కూడా పులి రోడ్డు మీద నడుస్తుందని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంశం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ పొలిటీషియన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. పులి రోడ్ల మీద తిరుగుతుంది, యువగలం పాదయాత్ర ఈ రోజు నుంచి కూడా మొదలవుతుంది. అంటే టీడీపీ వాళ్ళు అన్న లోకేష్ను పులిను అటు చంద్రబాబు సింహంలో ఎందుకు చూస్తున్నారు? తిరుమల కొండల్లో తిరిగే పులి కూడా ఇదేనా ఏమని కొంప తీసేసి అదేదో జనాలను చంపేస్తుంది కదా, పిల్లలు పట్టుకొని ఎత్తుకుపోయి పులి అనేసి తరచు మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య తిరుమల పాదాలకి అది కొండ మీదకి ఎక్కేటప్పుడు ఒక పులి వచ్చేసి తీసుకెళ్తుందండి చిన్నపిల్లల్ని. ఆ పులి పులి కాదు కదా, ఏమో మరి పులి పులి అంటే నాకు డౌట్ వస్తా ఉంది ఆ పులి కాదు అన్నట్లు. అంటే అచ్చరేళ్ళండి, సీనియర్ పొలిటీషన్ కూడాను పులి వస్తుంది సింహం వస్తుంది అంటే మీ డైలాగులు కూడా అటు చెప్తున్నారు. అది అదే అదే, మీరంతా జగన్ గారు సింహంతో పోల్చుకుంటారు కదా. మేము పోల్చుకోవట్లేదు ఎప్పుడు కూడా, ప్రజలే ఆ విధంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అలా చూసేసి వాళ్ళకు సరైనటువంటి వాడి రాష్ట్రంలో పేదలకి మంచి చేసేవాడు, కుట్రలు చేసే వాళ్ళకి కుట్రలు ఛేదించేవాడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటున్నారు కాదు. ఇంకా మీరన్నట్టు ఆ యువగంగాళం పాదయాత్ర, యువగంగాళమా ఏంది అది పేరు? యువగంగాళం, యువగంగాళం అనేది రాంబాబు గారు క్యామరీగా ఉన్నారులేండి. రోజుగా జోకులు చూడొచ్చు మనం. ఇంకా అంటే జనాలందరూ కూడా ఏమైందంటే, ఫస్ట్ ఆయన ఆ యువగంగాళం యాత్ర చేసినప్పుడు కొంచెం సీరియస్గా చేద్దాం అనుకున్నాడు. తర్వాత తొడలు వాసేసి ఇలా పెట్టుకొని ఇలా నడుచు, ఎక్కడ బజ్జీ గంగలు కనిపిస్తే బజ్జీలు తినడాలు, బోండాలు కనిపిస్తే బోండాలు తినడాలు, కొబ్బరి తాగడాలు, దోశలు తినడాలు. పాప ఇదంతా ఎలా అయిందంటే ఇంకా వాళ్ళందరినీ చూసి భయపడిపోయారు. షాపులు కట్టేసేవారు, యాడొచ్చి మా కొట్ల మీద పడతాడు ఇటు తిండిపోతాను వేసేటువంటి ఉద్దేశం. ఆ విధంగా జరుగుతూ ఉండేది. ప్రజలు రాలేదు కూడా, కొంచెం సైజ్ ఎక్కువ కదా తొడలు పిల్లలు, అన్నీ ఎక్కువే, కొవ్వు ఎక్కువే, బుద్ధి మందం ఎక్కువే, ఏమి మాట ఎక్కువే, ఎక్కువ ఎక్కువే, అవన్నీ కూడా పక్కన పెడితే ఈ ఏదైతే ఆ యాత్ర అనేటువంటిది ఆపసోపాలు పడి బానేస్తే సందర్భం మొదటిలో అడుగు పెడతానే పాపం ఒక లేపేసిండు. ఆ యొక్క లెగ్ మహిమది, ఒక అడుగు పెడతానే తారక రామన ఆయన పేరు, తారకరత్న ఆయన లేపేశాడు. తర్వాత ఈ యొక్క నీచమైనటువంటి అడుగులకి వరుణదేవుడు కూడాను పారిపోయాడు. నిజంగా ఈ యొక్క వైఎస్ఆర్ టైంలో కానీ, ఈ 4.5 సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత, కృష్ణానది దగ్గర నుంచి అన్ని నదుల్లో పొంగి పాలేసి రైతుల కళ్ళలో నిలబడి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండేది. ఎప్పుడైతే అడుగు పెట్టాడో, దరిద్రం అడుగు పెట్టాడు అనేటువంటి ఉద్దేశంతో వరుణదేవుడు కూడా పారిపోయాడు. ఈరోజు కరువు తాండవిస్తుందంటే కేవలం దానికి తల్లిదండ్రులు, ఆ యొక్క ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కారణం అని చెప్పచ్చు. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఎప్పుడు మానేద్దామా అని యాత్ర ఉంది. నడసలేడు అయిపోయింది, జనాలు రాలేదు, 1000 మందిని కూలీలను పెట్టుకొని తిరుగుతూ ఉండే. ఎప్పుడైతే వాళ్ళ నాన్న జరిగింది, అమ్మయ్యా నాకు జరిగింది రా స్వామి అని చెప్పిచ్చేసి, వాడు చిన్నపిల్లడు ఏదో వెళ్తాడు చూడు, చెట్టు చాటుకి వెళ్ళేసి ఏదైనా దొరికితే, బంగారం ఏదైనా దొరికితే, మంచి స్వీట్ ఏదైనా దొరికితే తిన్నట్టు కేకలేస్తే ఆనందంగా ఉండే. తర్వాత వాళ్ళ లోపల వెళ్ళడము, ఢిల్లీలోకి వెళ్ళడం, విలాసాలు చేయడం, ఆ రఘురామకృష్ణరాజు పనికి వాళ్ళతో కలిసేసి తిరగడాలు, సరదాలు ముచ్చట్లు తీర్చుకున్నాడు. వాళ్ళ ఆయన మేనేజ్ చేసుకుని ఎట్లా ఒకట నాకు ఆ రోగాలు ఈ రోగాలు అని సర్వ రోగాలు ఉన్నాయి, సర్వ రోగాల నివారణకి ఎదురాని మంది అంటే ఒక బెయిల్ మాత్రమే అని చెప్పి, ఆ సర్వ రోగ నివారణ బెయిల్ అని చెప్పి బయటకు వచ్చేసి ఆడ కూర్చొని. నిజంగా ఉంది కదా సార్, మెడికల్ రిపోర్ట్లో చూపించారు కోర్టుకి, పైల్స్ ఉన్నాయి, గుండె సాగిపోయింది, లోపల బొల్లి ఇన్ఫెక్షన్ ఉంది. అది రేపు అంటే ఎలక్షన్ వరకు ఉంటాడో లేదు. నంద్యాల ఎన్నికల నంద్యాల అరెస్ట్ చేసే ముందు రోజేమో నేను నవయువకుని నన్ను ముసలోడు అంటారా, నేను ఇక్కడ చేస్తా అలా చేస్తా చూసుకొని ఈ వయసులో కూడా నేను నన్ను ముసలోడు అంటారా అనేసి అన్నాడు. ఆ రోగాలన్నీ లోపలి పోయిన తర్వాత బయటకు ఇంక రోగాలు వచ్చినాయి, ఈ రోగాలు, గుండె ఉబ్బిందట, సైజు లాగిందట, తర్వాత పైల్స్ అట, ఏమి రోగాలు ఏం కథ. కానీ నిజంగా రాష్ట్రాన్ని ఇతను అతన్ని కాపాడుకోలేక అతనికి అన్ని రోగాలు ఉంటే రాష్ట్రానికి ఏం గ్యారంటీ ఇస్తాడు? అతనికే గ్యారంటీ లేదు, అన్ని రోగాలు ఉండేవాడు ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ యొక్క లోకేష్ యువగంగాళం యాత్ర అనేటువంటిది ఎట్లా ఒకటి అటకెక్కిచ్చాడు అయిపోయింది రా అనుకున్నాడు, మంచిగా తిని తిరుగుతూ ఉండే. ఇప్పుడు ఇంకా ప్రెజర్ వచ్చింది, వాళ్ళ అమ్మ తిరగలేదు, వాళ్ళ నాన్న తిరగలేదు, పార్టీ నాశనం అయిపోయింది, ఎవరు పట్టించుకోలేదు, ఏంద్ర అనేట్టుగా అంటే ఈ ఎల్లో మీడియా అంతా గగ్గోలు పెడుతుంది, రామోజీరావు రాధాకృష్ణ ఏంద్ర మన పరిస్థితి అని అంటుంటే అప్పుడు ఇతన్ని ముందు దోశారన్నట్లు.
ఆ ముందు దశ ఈ రోజైనా కూడా ఏంటంటే కనుక వైజాగ్ వరకట తీర్థయాత్రలు, అది కూడా ఎప్పుడు కాసేపు అలా స్టార్ట్ చేయడము, ఒక మంచి తిండి దగ్గరికి పోవడము, తిండి తినడము, పడుకోవడాలు రాత్రి నైట్, అంటే రాజులు కొబ్బరి ఇవాళ రాజులు కొబ్బరి నీళ్ళు తాగి బయలుదేరతారు, అదే లేట్ నైట్స్కి వెళ్ళడము చూసినాం మనం. పాదయాత్ర కూడా సాయంత్రం 6-9 గంటలప్పుడు పాదయాత్ర చేసింది ఎవరు లేరు, ఎందుకంటే రోడ్ల మీద వెళ్ళలేదు, అది పల్లెల్లోకి వెళ్ళేసి ఏదన్నా కూడా సమస్యలు లేవు, సమస్యలు ఏమన్నా క్రియేట్ చేయ ఇల్లే సమస్యలు క్రియేట్ చేసుకోలేదు. ఏదో జనసేన వాళ్ళు ఉన్నారు పనికి వాళ్ళు నాగేంద్రబాబు అందుకు రోడ్ల మీద ఏదన్నా యాత్ర ఏదైనా రోడ్లు బాగాలేవు దాని మీద అంటే ఆ రోడ్లు ఆనాయాలు చెలగొట్టించేసి దాని మీద ఫోటోలు ఎత్తున్నారట. అట్లా ఉంది, చెప్పాడు అన్ని సీక్రెట్లు మొన్న సందీప్ అని ఆయన, అదే వాళ్ళు చెప్పారు ఏం జరుగుతుందో చెప్పి. అది ఈ గంగాలం కామెడీ మిస్ అయిందండి ఎలక్షన్లలో, ఏంటంటే తెలంగాణ ఎలక్షన్లో బిజీ అయిపోయారు తెలంగాణ ప్రజలు, ఇక్కడ కూడాను అదే బిజీ, కామెడీ అనేది లూజ్ అయింది. ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు కామెడీలు కామెడీ స్టార్ట్ అవుతుంది. ఆ కామెడీ హ్యూమరస్ యాత్ర అనేటువంటిది ఆ వైజాగ్ వరకు అంట, మరి 20 రోజులు చేస్తారో 10 రోజులు చేస్తారో వైజాగ్ కప్పును కొడితే 4 రోజులు వెళ్ళిపోవచ్చు అది ఇది జరిగేటువంటి. ఓకే సార్, ఓకే. అంటే ఓవరాల్గా కూడా యువగాలం ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో ప్రభావం చూపదు అంటారా? ఎక్కడ చూపుతుంది ఉభయ గోదావరి చూడడానికి? ఎక్కడ చూపడానికి ఎక్కడ చూపని గోదావరి లైఫ్ చేసుకుంటున్నారు కదా, అదే ఎక్కడ చూపని ఎక్కడైనా చూపుతుంది, ఎక్కడన్నా చూపిస్తే కదా దాని దాని ప్రభావము, అతని తినడానికో లేకపోతే కనుక వాకింగ్ ఈకింగ్ చేయడానికి పనికి వస్తుంది అది, అతని ఆరోగ్యాన్ని కొంచెం కుదట పెట్టుకోవడానికో మంచి తిండి రుచులు అంతా కూడా రాజుల రుచులు లేకపోతే పూర్ణాలు ఆ రొయ్యలు పీతలు అది ఇది తనకు బాగా పప్పు ముద్దపప్పు వేరుశెనగల పచ్చళ్ళు అవి తినడానికి పనికొస్తుంది అతనికి మాత్రం. ఫుడ్ ట్రావెలింగ్ లాగా అంతే, ఆ ట్రావెల్ ఫుడ్ ట్రావెలర్ లాగా వాడు కూడా పిచ్చోడు కూడా అవినాష్ అని వాడు ఉన్నాడు కదా ఈయనలాగా ఆయన సారీ చెప్పాడు కదా, అదే అతను చెప్పి క్రియేట్ చేసేటి అన్నీ కూడా ఒక ఆర్టిస్ట్లను తయారు చేసేదే. ఒక తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నా నాటకాలను వచ్చిన పుట్టిన పార్టీ, నాటకరాయులు ఉండేది, నాటకాలు కొత్తగా క్రియేట్ చేస్తారు ఏం చేయడమే అనేటువంటి. సార్ చెప్పండి, ఎవరైతే నారా లోకేష్ పక్కన ఉంటారో వాళ్ళందరూ కూడాను పథకాలు తీసుకునే అర్హుల జాబితాను ఎక్కువ ఉంది, మొన్న ఎవరో చెప్తున్నారు ఇదే మాటని. నిజమే, మీరు అంటే 100% కరెక్ట్. రేపు 1వ తారీఖు వచ్చినప్పుడు పెన్షన్లు పంచుతూ ఉంటారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళేసి, ఆధార్ నెంబర్లు ఇళ్ళయ్యి వాళ్ళ తండ్రి తీసుకుంటే రేషన్ కార్డు కానీ ఏదన్నా వాళ్ళు తిరిగేవాళ్ళు, ఒకవేళ కొడుకులు తిరిగితే తండ్రిదో లేకపోతే కనుక తల్లు తిరుగు తండ్రి తండ్రిలో తీసుకున్నట్లయితే కనుక దాదాపు 1000 మందిని ఏర్పరచుకున్నాడు కదా పెయిడ్ కూలీలు. పెయిడ్ కూలీలు ఆ పెయిడ్ కూలీల్లో 1000 మందిలో 950 మంది పైగా పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఇంకొకటో జగన్ వాళ్ళలో ఉంటారు ఖచ్చితంగా. 950 మంది కూడా వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులే, ఎవరు కూడా వాలంటీర్లు లేదు. 1000 మందిని పెట్టుకుంటే అది ఆశామంచి కాదు కదా, వాళ్ళేమో ఇక్కడ ఇల్లు వాకి రోజులు వెళ్తే జగన్ గారు ఏమో వాళ్ళ ఇంట్లో పేరెంట్లకి మీరు అన్నట్టు వాడేమో రోడ్డును పట్టుకుని గాలికి తిరుగుతా అంటే వాళ్ళ కుటుంబాల పోషణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అవునండి, వాళ్ళు అనాథలు అయిపోతారా పాపము, మీరు తిరుగుతా అంటే బేకార్ లాగా ఎందుకు రాని అనేసి వాళ్ళకు తల్లిదండ్రులకి వాళ్ళకి పెన్షన్ల రూపంలోనో ఇంకో రూపంలో ఆసరా రూపంలోనో 0 వడ్డీ రూపంలో జగన్ గారు అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. ఇది చేదోళ్ళు కార్యక్రమం కానీ ఏదైనా కూడా. సార్ చెప్పండి, ఈసారి రెడ్ డైరీ ఉండే అవకాశం ఉందా లోకేష్ చేతిలో? మొన్న మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి డైరీలోనే పోయినట్టున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నది రాసుకున్నాడేమో, వాళ్ళ నాన్న లోపల పంపించాడేమో, ఈసారి ఏమన్నా వాళ్ళ బావది వాళ్ళ మామది అచ్చెన్నాయుడిది ఇలా రాసుకుంటాడేమో. అంతైరం లెగ్గ లోకేష్ అంతే కదా, మరి అంటే రాసుకుని మనసులో అనుకుంటా ఉంటాడు మా నాన్న లోపలికి పోతే కనుక నేనే కదా నాయకుడిని, అచ్చెన్నాయుడు ఇప్పుడు అడ్డొస్తున్నాడు అచ్చెన్నాయుడు లోపలికి పోతే నేనే నాయకుడిని, బాలకృష్ణ మా మామైనా కూడాను మా నాయన వాళ్ళ మామను ఎన్నుపోటు పొడిచాడు కదా నేను మా మామను ఎన్నుపోటు పొడిచాలా లేకపోతే కనుక వాడినేసి వాళ్ళ మామ పేరు ఈ డైరీలో రాసుకుంటే ఆయనే కదా మెయిన్ ఈయన కాపోనెంట్. మొన్న కూడా ఎప్పుడైనా కూడా నువ్వు గ్రీటింగ్స్ చెప్పినా అభివాదం ఎవరు చేసినా కూడా ప్రతివాదం చేయడు, పొడుగు బాగుంటాడు కొంచెం ఏదో బీసీని అధ్యక్షుడని అతనికి ఏంది కవరేజ్ ఉంటుంది, ఇతను మాట్లాడలేడు. సో ఏంటంటే కనుక ఇమ్మీడియట్గా ఆ పెద్ద గీత మీద చిన్న గీత చాలా ఘోరంగా అయిపోతుందని చెప్పేసి అచ్చెన్నాయుడు పేరు రాసుకుంటాడు. అచ్చెన్నాయుడు పోవాలా, వాళ్ళ మామ పోవాలి, వాళ్ళ నాయన పోవాలి, వాళ్ళ అమ్మను కూడా ఉన్నిస్తాడో తెలియదు. నిజం గెలవాలి యాత్ర చేయాలి కదా, ఇంకేం నిజం గెలవాలా, నిజం గెలవాలి ఏంది గెలవాలి, నిజం గెలిచింది కాబట్టి అతను జైల్లోకి వెళ్ళాడు, నిజం గెలిచింది కాబట్టి అతను రోగాలు పడ్డాడు, చచ్చిపోయిన వాళ్ళు లేచి తిరుగుతున్నారంట కదా, తిరుగుతున్నారంట అందరు కూడాను. చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ లేచి తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారంట, పార్టీ కోసం కష్టపడుతున్నారంట. అయిపోయింది అదే కదా మహిమ అంటే కనుక తెలుగుదేశం వాళ్ళ మహిమ అంటే, మరి భువనేశ్వర్ ఎందుకు చేయలేదు, మరి వాళ్ళకి ఎందుకు చేయలేదు, ముగ్గురు చేశారు అంటే బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళు బతికిన వాళ్ళ దృష్టిలో అట్లుంటుంది వాళ్ళన్నీ కూడాను. ఏదో యాత్ర పేరు చెప్పారు అంటే అన్నీ కాపీ పేస్ట్ అండి, జగన్ గారు అలా చేశారు నేను ఎలా చేయాలి, జగన్ గారు వాళ్ళ నాన్న కోసం చనిపోతే కనుక నిజంగా చనిపోయి తిరుగుతానే కూడా సోనియా గాంధీ అడ్డుపన్నా కూడాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఎదిరించి ఎంపీ పదవికి రాజీనామా చేసి వాళ్ళ అమ్మని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి
తిరుగుతూ వాళ్ళకి చెప్పిన ఇళ్ళకంతా ప్రతి ఇంటికి వెళ్ళాడు. తెలంగాణలో కూడా జైల్లో వేసిన అడ్డుకున్నా కూడా తన చెల్లిని పంపించేసి తెలంగాణలో వాళ్ళందరినీ కూడాను పరామర్శించేసి యాజ్ చెప్పిన మాట ప్రకారము నల్ల కాలువలో చెప్పిన ప్రకారం తిరిగాడు. ఇక్కడ అలా లేదు, ఒక ఐకానే కదా జగన్ గారి లైఫ్ స్టోరీ. ఖచ్చితంగా ఎవరికైనా కూడాను చరిత్రలో ఆధునిక చరిత్ర ఒకసారి చరిత్ర పుట్టలు ఒక్కసారి తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత తిరిగేసినా కూడాను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఒక వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వీరుని చరిత్ర ఇది అని పాఠ్యపుస్తకం లెక్కబోతుంది. ఎందుకంటే పట్టుదల ఎలా ఉండాలి అంటే ఒక సక్సెస్ స్టోరీ కావాలి, పోరాటం ఎలా ఉండాలి అంటే ఒక సక్సెస్ స్టోరీ కావాలి. ఈరోజు కూడా మనం అశోక చక్రవర్తి దగ్గర నుంచి వీళ్ళందరి నాయకులందరినీ కూడా మనం అనుకుంటూ ఉంటాం ఎలా చేయాలనేసి. ఇండిపెండెన్స్ రావాలంటే మహాత్మా గాంధీ ఎలా చేశారు, నెల్సన్ మండేలా గారు ఎలా చేశారని అలా చరిత్ర తీసుకొని కుట్రలను జయించాలన్నా కూడాను ఒక వ్యక్తిని ఇబ్బంది పడినా కూడా ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలి అని ఒక సక్సెస్ స్టోరీ అనేటువంటి తీస్తే 100 సంవత్సరాల తర్వాత కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఉండే అతను ఇలా చూస్తే ఇలా అంట ఇదంటా అనేసి ఒక భవిష్యత్తుకి పాఠాలు అనేటువంటిది ఎక్కుతాయండి. ఆయన ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ ఉన్నారండి ఆయన లేకుండా ఈ పోరాట పటం ఎక్కడిది, లేకపోతే ఆ వ్యవస్థలు భయపడిపోతారు కదండి ఎవరైనా ఆ స్థాయిలో పోరాటం చేయాలంటే. దాశమాషన్ అసలు ఆయన మొక్కవోని దీక్ష, ఆయన పట్టుదల, అసలు టార్గెట్ పెట్టాడంటే ఒక బిజినెస్ కావచ్చు, ఒక రాజకీయం కావచ్చు, ప్రజల సంక్షేమం కావచ్చు, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా కూడాను దిగుంటాడు, వెనక్కి తిరిగేది లేదు. లేకపోతే సోనియా గాంధీ మరి స్థాయిలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఎక్కడండి, నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు ఇల్లు, అద్వానీ గారు ఇల్లే ఎక్కడ లేక ప్రపంచంలోనే అత్యంత బలమైన పవర్ఫుల్ లేడీ అనేటువంటి ఫోర్బ్స్ పత్రికలెక్కి ఎవరు పెద్ద పెద్దోళ్ళే గమ్మున కూర్చొని తోల దించుకొని తోకలు తిప్పుకుంటూ చుట్టూ తిరిగేది. అలాంటిది ఒక రాష్ట్రం నుంచి ఒక ఎంపీగా రిజైన్ చేసి మరీ ఎన్నికల్లో రా అంటే డి అనే 16 నెలల్లో జైల్లో పెట్టినా కూడాను ఎక్కడ ఈ రోగాలు నాకుండా ఈయన బెయిల్ కోసం అప్లై చేయలేదు. చంద్రబాబు లాగా 40 రోజులకే నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, నాకు ఇదా ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఉన్నాయి చెప్పలేదే. క్యాన్సర్ ఉంది, వాన్సర్ ఉంది, అన్ని గంటలు ఎలా ప్రయాణం చేశాడు సార్? అదే కదా, 2 రోజులు జైల్లో ఎలా కూర్చున్నాడు నాకు తెలియదు. కింద కూర్చున్నాడో మరి పైన కూర్చున్నాడో వంకొని కూర్చున్నాడో ఇలా ఏమైనా యోగాలకు కూర్చున్నాడో తెలియదు. కారులో ఏమన్నా కింద ఏమన్నా ఐస్ గడ్డలు పెట్టినాడో తెలియదు. ఐసుల మీద కూర్చున్నాడో మరి అంతే కదా. మరి లేకపోతే 16 గంటలు చేశాననేసి ఆంధ్రజ్యోతి రాష్ట్ర ఏమైనా ఐస్ క్యూబ్స్ ఏమైనా లోపల పెట్టుకుని రాధాకృష్ణ గారు పెట్టుంటారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు వెళ్ళేసి ఐస్ క్యూబ్స్ మారుస్తూ ఉన్నారేమో తెలియదు కింద. లేకపోతే అంటే యోగుల ఎఫెక్ట్ మీ మీద ఏమాత్రం చూపించాలా లేదు, అసలు పట్టించుకునే వాళ్ళు లేరండి. కామెడీ కావాలి జనాలకు కాసేపు, వాడు బజ్జీలు తినడమో, బోండాలు తినడమో, బొబ్బర్లు తినడమో అక్కడ ఉంటాయి కదా, వేసుకోవడం నేను చూడాలి బతీయగా ఉందే అని అనాలా, కామెడీకి రావాలా, మంచి తాగుతా అనుకుంటా బతీయగా ఉందని లస్సీలో బందారేచావు. ఇట్లా కామెడీ కావాలి కాబట్టి ప్రజలు కొట్టుకుని చేద్దాం. మొత్తమే కూడాను నారా లోకేష్ యోగలం పన్నీ యాత్ర మీద వైసీపీ నేతల సెటర్లు చూస్తుంటే నిజంగా ఎవరైనా నవ్వుకోవాల్సింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు నారా లోకేష్ యోగలం పాదయాత్ర గురించి. అసలు ఈ రోజుల్లో ఏదైతే ప్రస్తుతం అందరూ కూడాను డల్లుగున్న నేపథ్యంలో ఆయన యాత్ర చూస్తే సరదాగా నవ్వుకోవచ్చని కూడాను ఉదాహరణలతో సహా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయగస్తో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దురాలి విజయవాడ.